ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. వీటి ధరలు భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలన్నీ కూడా ప్రియం కాబోతున్నాయి. వివరాలు చూస్తే పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, అలాగే యాంటీ ఇన్ఫెక్టివ్ సహా పలు అత్యవసర ఔషధాలు ధరలు అయితే కనుక ఈరోజు అంటే ఏప్రిల్ 1 నుంచి కూడా ఇక పెరగనున్నాయి. ఇంచుమించుగా లిస్టులో ఉన్నటువంటి 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు అయితే ధరలు పెరగబోతున్నట్లుగా చెప్తున్నారు. వీటి ధరలు అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే 0.0055% మేర పెరుగుతాయని జాతీయ ఔషధ ధరల సంస్థ అయితే వెల్లడించింది. ఈ మేరకు ఎన్పిపిఏ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ మందుల టోకు ధరల సూచి వార్షిక మార్పును ప్రకటించింది. పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ ఒక్కొక్క ట్యాబ్లెట్ ధరకి 2.05 రూపాయలు చేరింది. ఇక అలాగే ఇబుప్రోవిన్ ట్యాబ్లెట్ల ధర 71 రూపాయలది, మరొక 1.5 రూపాయలు అయితే రూపాయలు అయితే కనుక పెరగడం జరిగింది. ఈ విధంగా చాలా మందుల ధరలు అయితే కనుక పెరగబోతున్నాయి. డబ్ల్యూపీఐలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్ చేసిన ఫార్ములాల మందులపై ఎంఆర్పి రేటు కూడా పెరగబోతోందని చెప్తున్నారు. ఈ విధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీబయాటిక్స్, యాంటీ మలేరియల్స్, అలాగే టైప్ 2 డయాబెటీస్కే అంటే షుగర్ వ్యాధికి టైప్ 2 షుగర్ సంబంధించి రోగులు వాడే మందులు కూడా రేట్లు అయితే పెరగబోతున్నాయని అయితే సమాచారం. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.